తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం పోలమూరు గ్రామంలో వేంచేసియున్న రుద్రేశ్వర స్వామికి ఘనంగా అన్నాభిషేక కార్యక్రమం నిర్వహించారు. మాఘమాసం శుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా మహేంద్రవాడ గ్రామానికి చెందిన వేద పండితులు రామబుజ్జి ఆధ్వర్యంలో పండితులు వంశీకృష్ణ సాయినాథ్ శర్మ ప్రకాశ్లు శాస్త్రోత్తుకంగా స్వామివారికి అన్నాభిషేకం జరిపించారు. ముందుగా గణపతి పూజ, మండప ఆరాధన, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, అన్నాభిషేకం, రుద్ర హోమం నిర్వహించారు. గ్రామానికి చెందిన సత్తి శ్రీనివాసరెడ్డి, చాందిని దంపతులు పూజా కార్యక్రమాలకు కర్తలుగా వ్యవహరించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. పరమశివుడికి అన్నాభిషేకం చేయడం ద్వారా సమస్త జీవరాశికి అన్నం అందించిన భాగ్యం కలుగుతుందని పండితులు ప్రవచించారు. సగాయ మహాదేవ శ్రీమన్ మహాదేవాయ నమః. తీసుకోవాలి. ఆ మారేడు దళం తీసి ఇంకో మారేడు దళం పెట్టాలి పై స్వామి మీద. సహనాభవతు సహనోభునక్తు సహ వీర్యం కరమావహే తేజస్వినామధీతమస్తు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి.